రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 29న సదస్సు జేఎన్టీయు విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. IEEE సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్తమాన పరిశోధకులు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలకోపన్యాసాలు, వర్క్షాప్లు, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్ పేపర్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్లీనరీ సెషన్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నేను రావ్ వెస్ కన్సల్టెంట్స్కి ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా ఉన్నాను. వ్యామ్స్ అనేది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల కింద మొదలైంది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ, పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ, మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ. అందుకని స్టూడెంట్స్కి ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది వ్యామ్స్ అనేది ఫామ్ చేయటమైంది. సొసైటీ వ్యామ్స్ అంటే వైర్లెస్ యాంటెన్నా అండ్ మైక్రోవేవ్. ఈ మూడు ఏరియాలు సాటిలైట్స్కి కానీ, రేడార్స్కి కానీ, వైర్లెస్ 5G కానీ వీటన్నిటికీ ఉపయోగం. అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది 3వ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ NIT రూర్కెలాలో చేసాం. అది కోవిడ్ టైంలో, అప్పటికి కూడా 150 మంది వచ్చారు. రెండవది పండిట్ దీన్ దయాళ్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం. దానికి అబౌట్ 180-200 పీపుల్ వచ్చారు. ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ 300 మంది వస్తారు. ఇది ప్రాబబ్లీ వైజాగ్లో ఉన్న దాంట్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్. ఇది IEEE అంటే ఇది బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ సొసైటీ ప్రపంచంలో. అది సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ IEEE APS సొసైటీ, యాంటెనాస్ అండ్ ప్రొపగేషన్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. అలాగే IET ఇండియాది స్పాన్సర్ చేస్తుంది. అలాగే వ్యామ్ సొసైటీ స్పాన్సర్ చేస్తుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి బీటెక్ లెవెల్ నుంచి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఎలా అటెండ్ అవ్వాలి, కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి, పేపర్లు ఎలా రాయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఇది ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ థింగ్. అందుకని ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ గ్రాంట్స్, ఫ్రీ అకామిడేషను, అంతా కంప్లీట్ వ్యామ్ సొసైటీ చూసుకుంటుంది. దీనికి స్పాన్సర్స్ ఉన్నారు. స్పాన్సర్స్ దీనికి ఒక 13 మంది స్పాన్సర్స్ ఉన్నారు. మన REC రఘు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాండ్ స్పాన్సర్ మన రఘు కళ్యాణ్ది గారు, అలాగే ప్రొఫెసర్ సీతారామ సతీష్ గారు, మళ్ళీ సమీర్ గారు, మళ్ళీ మన రమేష్ గారు, వీళ్ళంతా చాలా కృషి చేసి దీన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ఇంతమంది యుఎస్ఏ నుంచి, JPL NASA అంటే మామూలు విషయం కదా, వాళ్ళు 4 వచ్చారు. దాని తర్వాత CMI నుంచి వాళ్ళు స్పాన్సర్ చేశారు, అది అమెరికన్ కంపెనీ. మళ్ళీ కెనడియన్ కంపెనీ ఒకటి ఉంది, DMC అని, మైక్రోవేవ్ కంపెనీ అది. అలాగే ఇంకా స్పాన్సర్స్, డిఫరెంట్ స్పాన్సర్స్. ఇప్పుడు తైవాన్ నుంచి ఒక ప్రొఫెసర్ వస్తాడు. మళ్ళీ అలాగే ప్రపంచం నుంచి, ఈయన యూరప్ నుంచి, యుఎస్ఏ నుంచి, కెనడా నుంచి, అలాగే ఇండియాలో కూడా ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు. ఇస్రో నుంచి, DRDO, RCI. సో అందుకని ఇది వైజాగ్ పెద్ద ఈ కాన్ఫరెన్స్కి మంచి ఉపయోగకరంగా ఉంది. ఫెసిలిటీస్ కానీ అంతా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేసింది. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 300 మంది వస్తారు. పేపర్లు మటుకు 280 వచ్చినాయి. దాంట్లో ఒక 200 సెలెక్ట్ చేసాం. సో ఇవన్నీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మిగతా కాన్ఫరెన్స్కి లేనిది దీనికి ఉంది ఏంటంటే 43 అవార్డ్స్ ప్రజెంట్ చేస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంతవరకు, ఏ కాన్ఫరెన్స్ అయినా వరల్డ్ లెవెల్లో చూస్తే జనరల్లీ ఒక 4-5 ఉంటాయి అంతే. సో మేబీ మ్యాక్సిమం 10-15 ఉండొచ్చు.
సో ఇప్పుడు 43 అంటే 43లో 30 స్టూడెంట్స్కే అవార్డ్స్, 32 స్టూడెంట్స్ ఎలా అంటే బీటెక్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మాస్టర్స్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్ వీళ్ళకే మెయిన్. సో అది దాంతో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చేసాము. ఇప్పుడు ఇవాళ ప్రీ కాన్ఫరెన్స్ ఆయన చెప్పినట్టు రేపటి నుంచి వస్తారంతా, అతిథులంతా వస్తారు. ఒక 4 రోజులు కాన్ఫరెన్స్ ఉంటుంది, టెక్నికల్ టాక్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ నుంచి స్పెషల్ టాక్స్ ఉంటాయి, కీనోట్ టాక్స్ ఉంటాయి, మళ్ళీ స్పాన్సర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. సో అదే, కానీ మ్యామ్స్ అంతా బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది. మే నాసా జెట్ ప్రొపల్షన్ లెబొరేటరీ మే RF మైక్రోవేవ్ ఇంజనీర్ హూ. ఉసే పహలే మేనే IIT కాన్పూర్ సే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మే అప్నా PhD ప్రాప్త్ కియా. సో వామ్స్ కాన్ఫరెన్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ సే అలగ్ ఇస్లియే హై క్యూంకి ఇస్కా ఫోకస్ మోస్ట్లీ స్టూడెంట్ సెంట్రిక్ రహతా హై, స్టూడెంట్స్ కో ఇన్స్పైర్ కర్నా రహతా హై. సో టెక్నికల్ టాక్స్ ఆర్ ఇండస్ట్రీ ప్రజెంటేషన్స్ కే అలావా హమ్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ యాక్టివిటీస్ కే త్రూ స్టూడెంట్స్ కో ఇన్స్పైర్ కర్నే కి ఆర్ ఉన్కే లియే ఏక్ ప్లాట్ఫార్మ్ క్రియేట్ కర్నే కి కోషిష్ కర్తే జిస్మే వో ఆకే జో భీ ఉన్కా రిసర్చ్ హై వో ప్రజెంట్ కర్ సకే, ఉస్కే బేసిస్ పే ఉన్కో ఉన్కో వో ప్లాట్ఫార్మ్ దియా జాతా హై ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ కే ఆర్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్ కే ప్లాట్ఫార్మ్స్ మే జిన్ యంగ్ ప్రొఫెషనల్స్ నే పిచ్లే కుచ్ సాలో మే బహుత్ అచ్చా కామ్ కియా హై, బహుత్ అచ్చా రిసర్చ్ డెవలప్ కియా హై, ఉన్కే లియే అవార్డ్స్ భీ దియే జాతే హై ఉన్కో ఎన్కరేజ్ కర్నే కే లియే ఆర్ బాకీ కే స్టూడెంట్స్ కో ఇన్స్పైర్ కర్నే కే లియే కి హర్ కిసీ కా జర్నీ బేసిక్ సే స్టార్ట్ హోతా హై లేకిన్ లేకిన్ వో జహాన్ పే భీ పహుంచనా చాహే ఏరోస్పేస్ మే, స్టెమ్ మే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మే ఆర్ కిసీ భీ సైన్స్ కే ఫీల్డ్ మే జో వో భీ కర్నా చాహతే హై ఉన్కో ఇన్స్పైర్ కర్నే కే లియే యే ప్లాట్ఫార్మ్ ప్రొవైడ్ కియా జా రహా హై. ఆర్ జైసా మేరా జర్నీ స్టార్ట్ హువా జైపూర్ రాజస్థాన్ సే ఆర్ మేరా నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ తక్ కా సఫర్ బహుత్ సారే ఎస్సే హీ కాన్ఫరెన్సెస్ ఆర్ బహుత్ సారే ఈవెంట్స్ ఆర్ మెంటర్స్ కే ఇన్స్పిరేషన్ సే ప్రభావిత హువా. వైసే హీ హమ్ కోషిష్ కర్ రహే హై కి బ్యాచలర్స్ మాస్టర్స్ PhD కే స్టూడెంట్స్ కో హమ్ ఇన్స్పైర్ కర్ పాయే తాకి వో స్టెమ్ కే ఫీల్డ్స్ మే కాంట్రిబ్యూట్ కర్తే హువే అప్నా కరియర్ డెవలప్ కరే ఆర్ ఓవరాల్ భారత్ కే హీ నహీ ఆర్ పూరే విశ్వ కే జో భీ తక్నీకీ ఆవిష్కారస్ హావ్ బీన్ ఆర్గనైజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. డాక్టర్ సుధాకర్ రావు ఆన్ మై రైట్ హాస్ ఇన్స్టిగేటెడ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ వేర్ ద మెయిన్ గోల్ ఈజ్ టు try to bring the knowledge to students and create this bridge between the commercial world and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO and all of that, try to create this bridge so that we can share knowledge and teach each other, inspire each other. So that's the main goal of this conference. We also have people from the industry that are coming to present their work and share their progress every single year, and that's also a platform for the industry to communicate what they are doing, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. So we're very excited because WAMS is mostly targeting students, which most of the conference are not necessarily like that. And our goal is to inspire students to continue their development in STEMs. In this case, it's mostly radio frequency engineers. This time, we actually try to bring more people with diverse background. We have system engineers, mechanical engineers as well that will be giving a keynote presentation. And the purpose is mostly to inspire. If you're not familiar with NASA and especially JPL, our motto is to dare mighty things. When we come here and we talk to the student, we're trying to inspire them to bring this attitude wherever they work and wherever they will work, is try to do the impossible with technological breakthrough.
My name is Paolo Focardi. I'm from NASA's Jet Propulsion Laboratory. I'm currently a group lead for technology development at JPL. But long time ago, I was one of those students. And I used to be a PhD student in Florence, in Italy. I come from Italy originally. And so I had the opportunity to visit JPL when I was a young student, and that really inspired me. And so, and then, long story short, I kept working there, and I made a career at Jet Propulsion Laboratory. So, as Nasser just mentioned, our main goal is that I want to inspire students to see what we can do at JPL, what we're working on, and so that they can maybe think they can have a career there as well. And so at the moment, we're actually trying to make easier for the students to join JPL. We have a large number of summer students and bachelor and PhD students that join us on a regular basis. It's not very easy to get inside JPL, but we're trying to make it easier by working the regulations and the agreement with various universities across the world. So I think this is very important, and hopefully we will be successful in convincing and inspiring many young students to have a career in aerospace and join us at JPL.